హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడింది ఈ సినిమాకి వచ్చిన కాంట్రవర్సీస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఏ సినిమాకి రాలేదు కానీ ఒక అప్పుడు హీరోస్ సినిమా కాంట్రవర్సీస్ వస్తే సినిమా హిట్ అవుతుందో లేదో అని చాలా భయపడేవారు కానీ ఇప్పుడు కోట్లు పెట్టిన మూవీకి రాని క్రేజ్ ఒక కాంట్రవర్సీతోనే వచ్చేస్తుంది అదే ఇప్పుడు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది ఇదే ఇప్పుడు ఆదిపుర సినిమాకి ప్లస్ అయింది ఎంత పబ్లిసిటీ వస్తే అంత ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు ఈ సినిమాని చూస్తారు అని మూవీ టీమ్ ప్లాన్ ఇలాగే ట్రోల్స్ ఇంకా కాంట్రవర్సీస్ వచ్చిన ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి ఈ విషయంలో ట్రోల్స్ ఇంకా కాంట్రవర్సీస్ చేసే వాళ్ళకి ప్రభాస్ ఫ్యాన్స్ తరపున ఒక థ్యాంక్స్ అయితే వేసుకోండి ట్రోల్స్ ఇంకా కాంట్రవర్సీస్ చేసిన మీ వల్ల సినిమాకి ఏ మాత్రం ఎఫెక్ట్ కాదు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పటికే నార్త్ లో ఆది మూవీ టికెట్స్ బుకింగ్ మార్నింగ్ సెవెన్ కి స్టార్ట్ అయ్యి ఢిల్లీ పూణే ముంబై ఇంకా సూరత్ లో ఓపెన్ చేసిన థర్టీ మినిట్స్ లోనే అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయిపోయాయి ఇంకా సౌత్ లో కూడా కర్ణాటక బెంగళూరు ఇంకా తమిళనాడు టికెట్స్ బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి కానీ మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి సాడ్ ఏంటే మూవీ టికెట్స్ మనకి మండే లేదా ట్యూస్డే అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని న్యూస్ అయితే బయటకు వచ్చింది బుక్ షో యాప్ వాళ్ళు ఈ సినిమా బుకింగ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఒకేసారి రిలీజ్ చేస్తే ప్రభాస్ అన్స్టాబుల్ ఎపిసోడ్ రిలీజ్ అయిన రోజు ఆహా యాప్ ఎలా అయితే క్రాష్ అయిందో అలా మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని బుక్ మై షో యాప్ వాళ్ళు బుకింగ్ స్లోగా ఒక్కొక్క స్టేట్ లో స్టార్ట్ చేస్తున్నారు ఇది చూశాకనైనా ఆల్ ఓవర్ ఇండియా ప్రభాస్ అన్న రేంజ్ ఏంటో హేటర్స్ కి అర్థమైందని అనుకుంటున్నా ఆరు నెలల ముందు ఈ సినిమాకి పెట్టిన ఐదు వందల కోట్లు ఎలా వస్తాయి అని ఆడియన్స్ చేసిన ట్రోల్స్ కి ఆది మూవీ టీమ్ చాలా భయపడ్డారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఐదు వందల కోట్లు ప్రాఫిట్ కొట్టేసింది ఇప్పుడు ఆది సినిమాకి వచ్చే ప్రతి రూపాయి ప్రాఫిట్ కిందకే వస్తుంది ఈ సినిమా రిలీజ్ అయిన ఫైవ్ డేస్ కి వెయ్యి కోట్లు కొల్లగొట్టడం మాత్రం పక్క ఇంకా కామెంట్స్ లో నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే రాముడికి నిజంగానే మీసాలు ఉంటాయా అని రాముడికి మీసాలు ఉండడం ఏంటి అని చాలా మంది రామాయణం గురించి తెలియకుండా ట్రోల్ చేస్తున్నారు ఈ ట్రోల్స్ విన్నాక అసలు రాముడికి నిజంగానే మీసాలు ఉంటాయా ఉండవా అని నేను కూడా రీసెర్చ్ చేశాను అలా రీసెర్చ్ చేస్తుంటే నాకు తెలిసిన విషయం అంటే జనాలు చాలా సీరియల్స్ ఇంకా సినిమాలలో రాముడికి మీసాలు లేకుండానే చూస్తూ వస్తున్నారు అలా చూస్తూ రాముడికి నిజంగానే మీసాలు ఉండవని నమ్మేశారు కానీ రాముడికి మీసాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆది ఓం సినిమాత్ రాముడిని కరెక్ట్ గానే చూపించాడు రాముడికి మీసాలు ఉంటాయి అనే దానికి ప్రూఫ్ ఏంటంటే వాల్మీకి రామాయణంలో సుందరకాండ ఫైవ్ డాష్ థర్టీ ఫైవ్ డాష్ ట్వంటీ లో రాముడి గురించి ఈ విషయం డీటెయిల్ గా రాసి ఉంటుంది ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి రాముడు ఒక క్షత్రియుడు క్షత్రియుడు అన్న ఒక గా మీసాలు ఉంటాయి కానీ ఫోటోస్ లో మూవీస్ లో రాముడికి మీసాలు లేకుండా చూపించారు ఏదైనా విషయం బ్యాడ్ గానే ముందు ఒకసారి ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి భయ ఆది మూవీ రిలీజ్ కి ఫైవ్ డేసే ఉన్నాయి ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ లో సజెస్ట్ చేయండి భయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి